బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడ ముంపుకు ప్రధాన కారణమైన 3 గంటలలో 2 గంటలు పూడ్చి కీలకమైన 3వ గంటికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అయితే గండ్ల పూడ్చివేతలో మంత్రి నిమ్మల తన మార్కు పనితనాన్ని చూపుతున్నారు. నిద్రాహారాలు మాని గత 5 రోజులుగా మంత్రి నిమ్మల దగ్గరుండి పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ను చంద్రబాబుకు నివేదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రెయిన్బోవళ్లు వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ముంపు నుంచి విజయవాడ నగరం తేరుకునే వరకు తాను తిరిగి వెళ్లేది లేదంటూ వర్షంలోనూ కాలువ గట్లపైనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు 3 రోజుల క్రితం పడిన గండ్లను దగ్గరుండి యుద్ద ప్రాతిపదికన పూడ్చివేయిస్తున్నారు. ఎడమగట్టు 3 చోట్ల తెగిపోయింది. ఈ నీరంతా విజయవాడ నగరంతో పాటు దిగువనున్న గ్రామాల్లోకి పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. ఈ వరద నియంత్రణ చర్యలను మంత్రి రామానాయుడు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షం ఉధృతంగా ఈదురుగాలులు వేస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడ్చివేత పనిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు చిమ్మ చీకటి జోరు వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను చేయిస్తున్నారు. తెల్లవారుజామున 3:30కు 2 గంటి పూడిక పనులు పూర్తి చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్కు గంట గంటకు వర్క్ అప్డేట్ చేస్తూ వారి సూచనలు సహకారాలతో ముందుకు సాగుతున్నామన్నారు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ్ మీద 3 బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండ్ మీద 7 బ్రీచెస్ ఏర్పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏర్పడ్డాయో, మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీని కూడా ఎన్ని కాల్తే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. జోరున వాన కురుస్తున్నా వరద పోటెత్తుతున్నా చీకటిలోనూ మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాలువ గట్ల నుంచి కదలలేదు. చంద్రబాబు స్ఫూర్తితో పని పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నారు. కట్టపైనే భోజనం చేసి గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే మంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనుల పురోగతిపై అధికారులతో చర్చిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. మంత్రి లోకేష్ కూడా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని చెబుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
పురోగతిని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి నిమ్మల రామానాయుడు అంకిత భావానికి రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. బ్రిడ్జెస్ పనులన్నీ కూడా చాలా దగ్గర చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి. ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడంతోనే రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు నేను నా రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. బ్రీచెస్ చేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు అక్కడ బ్రీచ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ 2వ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవ్వడం, 3వ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులు అందరూ కూడా దీనికి సమాయత్తం అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి ఎన్టీఏ